మొక్కుబడి విధానాలకు స్వస్తి పలికారు. చిత్తశుద్ధితో జిల్లా పరిషత్ సమావేశాలు నిర్వహించారు. ఎక్కడ అవసరమో ఏది అత్యవసరమో బేరీజు వేసుకుని నిధులు ఖర్చు చేశారు. గ్రామాల్లో కనీస మౌలిక వసతుల కల్పనకు పెంతపీట వేసి జాతీయ పురస్కారాన్ని కైవసం చేసుకున్న సంగారెడ్డి జిల్లా పరిషత్పై ప్రత్యేక కథనం. సంగారెడ్డి జిల్లా పరిషత్ 2020-21 సంవత్సరానికి జాతీయ పురస్కారానికి ఎంపికైంది. నిధుల సద్వినియోగం, జాతీయ ఉపాధి హామీ పథకం అమలు తీరు, గ్రామాల స్వయం సమృద్ధి, స్త్రీ స్వావలంబన, పర్యావరణ పరిరక్షణ వంటి 37 అంశాలను కేంద్రం బేరీజు వేసింది. వీటిలో ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గాను దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సశక్తీకరణ్ పురస్కారానికి ఎంపిక చేసింది. సాధారణంగా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు అధికారులు సరైన సమాధానాలు చెప్పరనే అపోహ ఉండేది. సంగారెడ్డి జిల్లా పరిషత్ ఈ విధానానికి స్వస్తి పలికింది. ఏటీఆర్ విధానం తీసుకువచ్చి అధికారుల్లో జవాబుదారీతనం పెంచింది. సభ్యులు లేవనెత్తిన అంశానికి సంబంధించి ఆ శాఖ చేపట్టిన చర్యలపై యాక్షన్ టేకెన్ రిపోర్ట్ తప్పనిసరి చేసింది. సమస్యను పరిష్కరించే దిశగా పర్యవేక్షణ ఉండడంతో పాటు నివేదికను అందించేలా చర్యలు చేపట్టారు. దీనివలన జెడ్పీ సభ్యులు మరింత ఉత్సాహంగా క్షేత్రస్థాయి అంశాలపై దృష్టి సారించడం సాధ్యపడిందని సభ్యులు తెలిపారు. సంగారెడ్డి జిల్లాకు నేషనల్ అవార్డు రావడం ఎంతో గర్వించదగ్గ విషయం. మరి జిల్లా నిధులు కూడా సరిసమానంగా మరి 25 జెడ్పీడీసీలకు ఇద్దరు కోఆప్షన్లకు కూడా తేడా లేకుండా కూడా మరి నిధులు ఇవ్వడము, మరి ఆ నిధుల ద్వారా కూడా మీరు గ్రామాలల్లో మరి ఆ నిధులు పంపిణీ చేసుకొని అన్ని గ్రామాలను సరిసమానంగా చూసుకుంటూ ఒక నిధులు ఒక విడతగా కొన్ని గ్రామాలకు ఇస్తే మళ్ళీ రెండో విడతగా కూడా ఇంకో గ్రామాలకు ఇవ్వని గ్రామాలకు ఇచ్చుకుంటూ మరి అన్ని అభివృద్ధి చేసుకుందామనే దాంట్లో ఫండ్స్ కూడా పెట్టడం జరుగుతుంది. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనపై సభ్యులు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్, ట్యాంకర్ పథకానికి నాంది పలికారు. పారిశుద్ధ్య నిర్వహణలోను తమదైన పనితనం కనబరిచారు. జిల్లాలోని ప్రతి గ్రామంలో తడి పొడి చెత్త వేరుగా సేకరించడంతో పాటు వాటి నుంచి ఎరువును తయారు చేస్తున్నారు. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో నర్సరీ, పల్లె ప్రకృతి వనం, వైకుంఠ ధామాలు ఏర్పాటు చేసి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచారు. ఈ అవార్డు రావడానికి ముఖ్య కారణం మా జిల్లా పరిషత్ నుండి మేము కానీ మా సభ్యులు కానీ జవాబుదారీతనంతో వెళ్తున్నాం ముందుకు. అదే ముఖ్య కారణం అనుకుంటాను నేను. ఎందుకంటే మా దగ్గర ఏ మీటింగ్ అయినా దానికి సరైన సమాధాన్ని అధికారుల నుండి రాబట్టుకుంటూ ఆ పనిని పూర్తి చేసే విధంగా మేము వెళ్తున్నాము. ప్రకృతి వనాల విషయంలో కానివ్వండి, వాటర్ విషయంలో కానివ్వండి, సిసి రోడ్ల విషయంలో కానివ్వండి, ఎక్కడ ఏ సమస్య ఉందన్నా అక్కడ వెంటనే పరిష్కరించే విధంగా ద్వారా అవి పూర్తి చేసుకుంటున్నాము. 20 ఏళ్లుగా కనీస తనిఖీలు లేకపోవడంతో రికార్డుల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయంపై దృష్టి సారించి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లా పరిషత్ నుంచి క్రమం తప్పకుండా తనిఖీలకు వెళ్తున్నారు. రికార్డులను పరిశీలించడంతో క్షేత్రస్థాయి అధికారుల్లో పారదర్శకత పెరిగింది. ప్రభుత్వం నుంచి వచ్చిన నిధుల పంపకాల్లో పక్షపాతం లేకుండా వ్యవహరించారు. ముఖ్యంగా సమావేశాల నిర్వహణ కానీ సమావేశాలలో ప్రజలు సభ్యులు ఏమైతే ప్రశ్నలకు జవాబు ఇవ్వడం కానీ వాటికి ఎంబడే రెక్టిఫై చేసి వాళ్ళని సంతృప్తి పరిచే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే సమావేశాలకి ఒక సార్థకత క్వాలిటీ ఆఫ్ మీటింగ్స్ పెంచడం జరిగింది. దానివల్ల మాకు బాగా గుర్తింపు వచ్చింది. ఇక ముఖ్యంగా మౌలిక సదుపాయాల కోసం మనకు అందరూ తెలిసిన విషయమే, మన జిల్లా అనేది రాష్ట్ర స్థాయిలో ఒక మంచి ప్రథమ స్థానం ఉంది. 100% వైకుంఠ ధామాలు, 100% డంపింగ్ షెడ్స్, 100% పల్లె భక్తి వనాలు, ఇవన్నీ ముఖ్యంగా జిల్లా మంత్రివర్యులు గౌరవ హరీష్ రావు గారు అలాగే జిల్లా కలెక్టర్ గారి ప్రోత్సాహంతో ఈ జిల్లాలో బాగా పనిచేసినాం. మేము కూడా అలా యాక్టివ్ రోల్ చేయడం అనేది మాకు కూడా సంతోషంగా ఉంది. జాతీయ అవార్డుకు సంగారెడ్డి జిల్లా పరిషత్ ఎంపికవడం సంతోషంగా ఉందంటున్న ప్రజాప్రతినిధులు, అధికారులు పురస్కారం ఇచ్చిన ఉత్సాహంతో జిల్లాను మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని చెబుతున్నారు.